Karuna Mahamari Vijrumbistunna Nepathyamlo Ippativaraku Prashanthanga Unna Konasimlo Soma Mangalavaramlo 4 Karuna Positive Cases Gurtinchinatlu Amalapuram RDO BH Bhavani Shankar Telipaaru Kottapeta Mandalam Yenugula Mahal Prantamlo Muguru Bandaru Lankalo Okariki Karuna Positive Vachindannaru Aithe Veerandaru Driver Ga Undi Chennai Loni Koyambedu Market Ku Velli Raavadam Valane కోనసీమలో కరోనా వ్యాప్తి చెందిందన్నారు. కరోనా నియంత్రణకు కోర్టు ఘటనపై చర్యలు తీసుకుంటామని అందులో భాగంగానే అమలాపురం డివిజన్లో హై అలర్ట్ విధించినట్లు ఆర్డీఓ భవానీ శంకర్ వెల్లడించారు. ఐసోలేటెడ్ ప్లేస్ లో ఒక పాకలో ఉండటం జరిగింది, వాళ్ళు ఐడెంటిఫై కూడా చేశాము. సో నిన్న మేము కొత్తపేట నుంచి 6 శాంపుల్స్ పంపించాం అనుమానితులు, వీళ్ళందరూ కూడా కోయంబేడు కాంటాక్ట్స్. ఈ 6 ముగ్గురికి నెగిటివ్ వచ్చింది, ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. సో ఈ ముగ్గురితో కలిపి అండ్ ఎస్టర్డే బాండార్ లంకలోని పాజిటివ్ కేసుతో కలిపి మొత్తం మన డివిజన్లో ఇప్పటి వరకు 4 కరోనా యాక్టివ్ కేసెస్ అనేవి నమోదవడం జరిగింది, పాజిటివ్ కేసెస్. సో ఈరోజు పొద్దున్న హానరబుల్ కలెక్టర్ గారు కూడా మాతో మాట్లాడడం జరిగింది. సో సిచ్యువేషన్ అనేది ఇలానే ఉంటే ముందు మనం దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మన ఇంతకు ముందు మన డివిజన్లో ఏవైతే టైమింగ్స్ ఉన్నాయో ఉదయం 6 నుంచి 10 వరకు ఆ 4 గంటలు పీపుల్ మూమెంట్ అనేది రేపటి నుంచి మనం అనుమతిస్తూ ఉంటాము. 10 తర్వాత ఏదైతే ఉందో మొత్తం మన సంపూర్ణమైన లాక్డౌన్ రేపటి నుంచి ప్రకటించడం జరుగుతుంది. మేము ఆల్రెడీ పోలీస్ వారికి కూడా చెప్పాము అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని రేపటి నుంచి మన ఇంతకుముందు ఏదైతే టైమింగ్ ఉందో ఉదయం 6 నుంచి 10 వరకు ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు మనం పర్మిషన్ ఇస్తాము. పెద్ద పెద్ద షాప్స్ ఏవైతే ఉన్నాయో, షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే జ్యువెలరీ షాప్స్ కానీ లేకపోతే ఏవైతే డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెద్ద పెద్ద ఉంటాయో ఇవన్నీ రేపటి నుంచి కూడా సంపూర్ణంగా బంద్ అనే చేయడం జరుగుతుంది. సో చిన్న చిన్న కిరాణా స్టోర్స్ అండ్ మెడికల్ స్టోర్స్, బుక్స్ అండ్ స్టేషనరీ వంటి వాటి వరకు మాత్రమే రేపటి నుంచి మేము అనుమతిస్తూ ఉంటాం. సో 10 నుంచి 10:30 వరకు హాఫ్ అన్ అవర్ ఇంటికి చేరుకోవడానికి గ్రేస్ పీరియడ్ ఇస్తాము. 10:30 తర్వాత ఎవరైనా ఇంకా రోడ్ల మీదకి వస్తే మాత్రం మేము లాఠీ ఛార్జ్ అనేది రేపటి నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. చర్యలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరైనా కూడా మాస్కులు కానీ నాప్కిన్స్ కానీ ధరించకుండా బయటకు వస్తే 500 రూపాయలు జరిమానా విధిస్తాము.